చాలా మంది వస్తున్నారు ఈ బిల్డింగ్ సరిపోదు వీళ్ళందరికీ పక్కా ఇల్లు పని చేసే వాళ్ళకి ఉద్యోగాలు చేయలేని వాళ్ళకి పర్మనెంట్ పెన్షన్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాను గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది మనసులో ఏ చింత లేదు ఈ అమావాస్య ఆకాశంలాగా దేన్ని సంతోషం అంటారేమో శ్యామ్ నీకు తెలుసా ఒక దేవదాసి అమావాస్య రోజు చనిపోతే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్తుందంట నేనంటూ చనిపోతే ఇలా ఒక అమావాస్య రోజు నీ ఒడిలో పడుకొని నిన్నే చూస్తూ మా మీద చిరునవ్వుతూ చనిపోవాలనుంది అదే నా ఆఖరి కోరిక ఒంట్లో బాగోలేదురా నిన్ను చూడాలంటున్నారు ఒక్కసారి ఇంటికి వస్తావా ఊరిని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది అంత గొడవ జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఊరికి వెళ్తున్నావంటే నా గుండె తడగా ఉంది నా చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు ఊహ తెలిసినప్పుడు నుంచి అన్నయ్య నాకు తండ్రి నేను వెళ్ళాలి రోజు ఆ ఊరి మీద ఉన్న భయం నా కుటుంబం మీద ఉన్న ప్రేమను ఆపకూడదు జాగ్రత్త ఆలస్యమైనా మాటిస్తున్నాను వచ్చేస్తాను నేలకు తెలియకుండా నీ పుస్తకాలన్నీ చదువుతుంటాను నువ్వు రాసిన ప్రతి పుస్తకం ఉంది నా దగ్గర అందరికన్నా నీకు పెద్ద అభిమాని నేనే ఏం రాస్తున్నావురా కొత్త కథ ఒక చిన్న కథ ఇప్పుడే తట్టింది చదివేలా ఉందో చెప్పు కొబ్బరి బొండాలు తీసుకురా రసగుల్లా కూడా తెస్తాను కూర్చోబెట్టండి వాడిని ఇల్లంత ఖాళీగా ఉంది పిల్లలేరు ఇప్పుడు ఖరగ్పూర్ లో ఉండి చదువుకుంటున్నారు శ్యాంబాబు ఎలా ఉన్నావు వదిన ఏంటో
ఒంట్లో బాలేదా? అదేం లేదు, నువ్వు ఫోన్ చేశామా? కూర్చో కూర్చో. ఏ నువ్వు లోపలికెళ్ళు. ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య? పర్వాలేదు. నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, పేపర్లో కూడా నేను చదివాను. చాలా గొప్పవాడివైపోయావు. నేను నీ పుస్తకాలు ఏవి చదవలేదు, నీ రాతలు ఎలాగో నాకు నచ్చవు. ఏదేమైనా నువ్వు బాగుపడ్డావు, అది చాలు. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం కదా, ఎలా ఎలా వదులుకుంటాం? మన కులంలోనే ఓ మంచి సంబంధం చూశాను, ఓసారి చూసి పెళ్లి చేసుకో. ఆ సంఘ సేవేదో ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. నా పెళ్ళైపోయిందన్నయ్య. ఈ విషయం మాట్లాడటానికి పిలిపించుంటే నేను వచ్చిన పని అయిపోయింది. ఆ బజార్లంటే నీ ఇంటి కోడలుగా మేము ఎప్పటికీ ఒప్పుకోము. తను నా భార్య రోజే సింగరాయ్. తన గురించి తప్పుగా ఇంకొక మాట మాట్లాడితే అన్నామని కూడా కబర్దార్. చూసినట్టు చూస్తున్నారా? మా పిల్లల భవిష్యత్తుకి నీ చావే భరోసా ఇవ్వాలి. నిన్ను చంపి మళ్ళీ ఊళ్ళో తలెత్తుకొని తిరుగుతాం.